प्रत्यक्ष वह डॉक्टर रेड्डिगार डॉक्टर अप्पाराव सहाध्यापक शंकरभान गारी शुभाकांक्ष मुझे मोटल चपड़ा याब कॉलेज प्रारंभ ఈ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ డిపార్ట్మెంట్స్ కొత్తగా వచ్చాయి. ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ కొత్తగా వచ్చింది. నాకు అప్పటికి 26 సంవత్సరాలని జ్ఞాపకం వయసు. చాలా ఉత్సాహంగా ఉండేది. విద్యార్థులు స్టాఫ్ కూడా ఒకే ఫ్యామిలీలో ఉండేటట్టుగా మెరుగుతూ ఉండేవాళ్ళు. నాకు ఒక విషయం బాగా జ్ఞాపకం. ఒకసారి క్లాస్లో నేను అనౌన్స్ చేశాను, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఎనీ grammatical points you can come to me and get your doubts clear any time even at my house and then annanu kada any time anadi bahusha underline chesukoni untadu oka roju ratri nenu nidrapothunte ardharatri 12 gantlappudu paliki pottadu nenu manchi nidralo unnanu తలుపు తీసి ఎవరు ఇప్పుడు వచ్చిమని డిస్టర్బ్ చేసేవాళ్ళు అని తలుపు తీసేటప్పటికి ఆ కుర్రాడు ఇలా పుస్తకం పెట్టుకుని ఇలా తీసి చూస్తున్నాడు. చూసి ఏమయ్యా ఏమిటి ఇప్పుడు వచ్చామన్న ఓ లైన్ చూపించి ఇది ఎడ్జెక్టివ్ క్లాజ్ అండి అడ్వర్బ్ క్లాజ్ అండి అని నాకు ఆశ్చర్యం. ఆ ఎడ్జెక్టివ్ క్లాజ్ అడ్వర్బ్ క్లాజ్ మర్నాడు పొద్దున తెలుసుకుంటే దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అటువంటి కుర్రాడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ కాసి కూర్చోవాలి. అలాగే డాక్టర్ జేఎస్ రామారావు డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళ ఫాదర్ తీసుకొస్తే ఒక సంచి కూర్చుకుని ఎంతో బుద్ధిగల చిన్నపిల్లల్లా నిలబడి మహాభయంగా ఉండడం నాకు తెలుసు. పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసి రిటైర్ అయి వచ్చిన వాళ్ళు ప్రిన్సిపల్గా తీసుకొచ్చారు బీహార్ నుంచి. మన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ కజిన్, ఆయనకి తెలుగు రాదు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇలాంటి బల్లలు తెచ్చి పాళ్ళేసి కట్టి నిచ్చెనలు వేసుకుని ఎక్కి మొట్టమొదటి రంగస్థలాన్ని తయారు చేసి నాకు బాగా జ్ఞాపకం అంతర్వాణి అనేటటువంటి నాటకం వేసాం. రామారావు జ్ఞాపకం ఉందో లేదో అందులో ఒక డైలాగ్ ఉంది. అదేమిటంటే అందులో సినిమా డైరెక్టర్ ఉంటాడు. ఈ సినిమా డైరెక్టర్ తండ్రిని సెలెక్ట్ చేయడానికి వెళ్ళి వస్తాడు, ఆలస్యంగా ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి ఎలా ఇంత ఆలస్యమైంది అంటాడు తండ్రి. అంటే ఎవరో యాక్ట్రెస్ని హీరోయిన్ చూడడానికి వెళ్ళాము, ఆ అమ్మాయి అచ్చు ఆంజనేయ స్వామి సిస్టర్లా ఉంది అన్నాడు. అప్పుడు కాలేజీ డైరెక్టర్గా ఉండు ఆయనకే చూపించాడు. ఏ నేను అయిపోయింది హైదరాబాద్ నుంచి మన సింహాద్రి గారు. ఆడిటోరియంలో గట్టిగా కూర్చున్నాం కుదరనలా. ఇప్పుడు చలిగాలిలో మీ అందరినీ కూర్చోబెట్టారు ఆర్గనైజర్స్. ఈ చలిలో కూర్చోడం ఇబ్బందే. ఇంకా ఇబ్బంది అవుతుంటే మాట్లాడితే సార్ మాకు గట్టిగా ఉంది. ఈ మాట నేనంటే అందమే కాదు ఉదాహరణ రాజారాం కూర్చున్నాను ఆవిష్కరించే పాఠ్యంలో కూర్చుంటే ఏదో కలి కలిజో కూర్చున్నట్టు ఏదో పైసోడు కూర్చున్నట్టుగా ఉంది. అది నాకు అలవాటు లేదు ఆ ప్రాక్టీస్ వాళ్ళకి. ఇక్కడ కూర్చుంటే మళ్ళీ మన ఈ ఆవరణ ఈ బాగా ఇదంతా సుపరిచితమైన బాగా ఇక్కడ కూర్చుని సర్దేవాళ్ళం వేదిక ఏర్పాటు చేసేవాళ్ళం ముఖ తీసి కట్టేవాళ్ళం కొలు చేసుకునేవాళ్ళం ఇక్కడ కూర్చుంటే చాలా ఆనందంగా ఉందండి అని మంచి మంచిది.
దీన్ని ఆ అధ్యాపకులు విద్యార్థులే అని నాకు తెలుసుకోగలరు. ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ దానికి రామ ప్రసాద్ గారు ఈ నిన్నో సెక్రటరీ విషయాలు చెప్పారు. అది ఆ రోజుల్లో అందరం కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, డైమెన్షన్ లో వెనక్కి పెడుతుంటే ఎంత అందమైన ఎంత అందమైన విశేషాలు మనం ఫీల్ అవుతుంటాము. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఒకసారి ట్రైన్ ప్రయాణం చేస్తుంటే మధు అని మా విద్యార్థి అన్నారు. అసలు ప్రతి చెట్టులోనే ఒక మన ఆనందమైన ఒక రహస్యం ఉందండి, ప్రతి పుట్టలోని మన ముఖ స్ఫూర్తులు ఉన్నాయని అని. ఆ మధుమలికి కనకాదానికి మనం అర్థం చేసుకుంటే ఓ ఎంత అందమైన విషయం అది. అసలు మా కాలేజీ స్టార్టింగ్ ఒక డ్రామాటిక్ గా జరిగింది. అసలు కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ కదా అని ప్రతిరోజు ఇలా స్టార్ట్ అయినాక ఎట్లా ఏం జరిగింది. ఐ వాజ్ ది ఫస్ట్ రిక్రూటర్ ఆఫ్ ది స్టాఫ్. దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ. వారు వచ్చి ఎస్ ఆ ఇనాగ్రేట్ లెక్చరింగ్ క్లాస్ అని వారు చెప్పాలి. వారు రాగానే ఏం చేశారు, నన్ను ఇనాగ్రేట్ ఫంక్షన్ పిచ్చారు చాలా బాగుంది, బట్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ఫ్యాకల్టీ, ఐ వాంట్ సమ్ స్టాఫ్ మెంబర్ ఆఫ్ యువర్ కాలేజ్ టు ఇనాగ్రేట్ ది లెక్చరింగ్ క్లాసెస్, కమ్ ప్లీజ్ ఇన్వైట్ యువర్ స్టాఫ్ మెంబర్ అన్నారు. వారు కూర్చోగానే ఎక్కడ టు ఇనాగ్రేట్ ది లెక్చరింగ్ క్లాసెస్ అన్నారు. ఐ వాజ్ బిజీ రిసీవింగ్ గెస్ట్ ఆన్ దట్ డే, ఇట్ ఈస్ అ వెరీ ప్లెజెంట్ ఫంక్షన్ మాట విన్నాను. స్ట్రేట్ అవే వాక్ ఇన్ ది డయాస్. నేను డయాస్కి వచ్చేటప్పటికి మా ఆఫీస్ అసిస్టెంట్ సెపరేట్ బ్లాక్ బోర్డ్ చాక్ అంతా ఏర్పాటు చేశారు. నేను వెంటనే చాక్ తీసుకుని ది వెరీ ఫస్ట్ చాప్టర్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ ఎలా చెప్పలో అని అలా చెప్పాను. కూర్చుంది ఎవరు, స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్, డాక్టర్స్, మెంబర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీ, పై అలైట్ అంతా కూడా. నిజంగా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్లోని. కానీ ఆశ్చర్యం ఆ రోజున ఇప్పటికే ఫోటో చూస్తుంది ఆశ్చర్యం వస్తుంటుంది. వాళ్ళందరూ కూడా పిల్లలతో పాటు స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ అయ్యి చాలా చక్కగా విన్నారు ఆ క్లాస్ని. దట్ షో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ది అలైట్ ఇన్ అవర్ కాలేజ్. అది చేయాలి, అది ఒక మధురమైనటువంటి ఘటన మా అందరికీ కూడా. నిజంగా ఈ రోజు నా అందరితో చెప్తున్నాను, మేము సరే మాట్లాడిందే కాదు, మా రాజారాం, మా కొమ్మూరి వేణుగోపాల్ రావు, మా స్టాలిన్, మా జయస్ రామారావు, వీళ్ళందరూ కూడా వచ్చి అలా విషయాలన్నీ ఒకసారి. ఐ హావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గివింగ్ ది ఫస్ట్ లెక్చర్ క్లాస్ ఇన్ దిస్ కాలేజ్. He did attend the class. My student, my dad was having it.